वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 6.4 లో 5th క్వశ్చన్ లో 3rd బిట్ 4th బిట్ 5th బిట్ అనేది నేర్చుకోబోతున్నాం। గతంలో దీనికంటే ముందు చేసిన వీడియో ఒకసారి చూసినట్లయితే అందులో మనకి 5th ప్రాబ్లం లో 1st బిట్ 2nd బిట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। సో ఒకసారి ఆ వీడియో గనుక వాచ్ చేసినట్లయితే ఇది మనకు క్లియర్ గా అర్థమవుతుంది। సో 252 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, సో దీనికి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవడానికి ఎంత లీస్ట్ నెంబర్ యాడ్ చేయాలి అనేది క్వశ్చన్। దట్ ఆ వచ్చినటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ మనం స్క్వేర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి। 252 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, అయితే మన టాస్క్ ఏంటంటే ఈ 252 కంటే ముందుగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది, అంటే ఇమ్మీడియట్గా అలానే 252 దాటగానే వెంటనే మనకు దొరికే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది। ఇది మన టాస్క్। దీనికి మనం ఏం చేయాలంటే ఈ 252 తీసుకుని లాంగ్ డివిజన్ మెథడ్ చేయడం ద్వారా రిమైండర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది। సో ఇక్కడ లాస్ట్ 2 డేస్ మీద మనం బార్ పెట్టుకున్నట్లయితే మన 2 అనేది మిగలడం జరిగింది। ఇక్కడ మనం 1 1 జార్ 1 అని రాయొచ్చు, ఎందుకంటే ఈ 2 అనేది 1 స్క్వేర్ కి అంటే 1 కి 2 స్క్వేర్ 4 కి మధ్యలో ఉంటుంది, స్మాల్ నెంబర్ తీసుకోవాల్సి ఉంటుంది। ఇప్పుడు మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, 2 మైనస్ 1 1 కాబట్టి 52 హ్యాష్ టు డ్రాప్ చేద్దాం, ఇది 152 అవుతుంది। ఈ 1 కి 1 యాడ్ చేయడం వల్ల 1 ప్లస్ 1 2 కొంచెం దూరంగా రాయాలి, ఇక్కడ గ్యాప్ ఉంచాలి, ఇక్కడ మనకి ఇంకో డిజిట్ అంటూ రావడం జరుగుతుంది। ఇప్పుడు ఈ డిజిట్ ఫిక్స్ చేయడానికి ఇక్కడ మనం ఎలా చూసుకోవాలి, ఇక్కడ 0 రాస్తే ఇక్కడ 0 రాయాలి, ఇది 0నే కనుక 20 2 0 20 అయినట్టు, 0 20 ఆర్ 0, ఇక్కడ 1 రాస్తే ఇక్కడ 1 రాస్తే 21 అయినట్టు, 1 21 ఆర్ 21, ఇక్కడ 2 రాసంటే 2 కానీ ఇక్కడ 1 22 అవుతుంది, 2 ఇంటూ 22 44, 3 ఇంటూ 23 3 3 ఆర్ 9 3 ఆర్ 69। అలా మనం ఈ 152 రీచ్ అవ్వాలి అంటే మనం మ్యాక్సిమం ఏ నెంబర్ తీసుకోవచ్చు అనేది మనం గెస్ చేయగలగాలి, లేదా రఫ్లో చెక్ చేసుకుని చెక్ చేసుకోవాలి। ఇప్పుడు ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 7 తీసుకుని చూస్తున్నాను, 7 7 7 7 జార్ 49 9 4 క్యారీ ఫార్వర్డ్, 7 2 జార్ 14 ప్లస్ 4 18, అంటే 189, అది 152 క్రాస్ అయిపోయింది। లాంగ్ డివిజన్ రూల్ ప్రకారం ఏ నెంబర్ కూడా దాన్ని మించి అంటే నెక్స్ట్ నెంబరే తీసుకోకూడదు, రిమైండర్ నెగిటివ్ రాకూడదు। సో ఇంకా 17 కాదు అంటే మనకి ఇంకేంటి, 6తో చెక్ చేసుకోవాలి, ఇక్కడ 6 ఇక్కడ 26, 6 26 జార్ 6 6 జార్ 36 3 6 2 జార్ 12 ప్లస్ 3 15 156, అంటే 6 కూడా దీనికంటే పెద్ద నెంబర్ ఇస్తుంది। ఇంకా మనం తప్పకుండా 5 మాత్రమే తీసుకోవాలి, 5 ఇంటూ 25 ఇస్ 125, ఎందుకంటే మరొకసారి చెప్తున్నాను 6 తీసుకున్నట్లయితే మనం 256 వచ్చేస్తుంది, అది దీనికన్నా ఎక్కువ మోర్ అయిపోతుంది। ఓకే, సో ఇక్కడ మనం మైనస్ చేయడం వల్ల ఇక్కడ మనం బారింగ్ తీసుకుని 12 మైనస్ 5 7, ఇది 14 కదా ఉంటుంది, అంటే 27 రైట్। ఇప్పుడు మనం దీన్ని బట్టి మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ పైన వచ్చిన నెంబర్ 15 కదా, అంటే 15 స్క్వేర్కి 15 తర్వాత వచ్చే ఇమీడియట్ నెంబర్ ఏది, 16 16 స్క్వేర్కి, అంటే ఈ బాక్స్ ఇక్కడ ఫిల్ అయినట్టు, సో ఈ రెండు నెంబర్ల యొక్క స్క్వేర్ల మధ్యలో 225 ఉంటుంది, 252 ఇట్ ఈజ్। ఇప్పుడు మనం వీటి యొక్క వాల్యూస్ రాయాల్సి ఉంటుంది, 15 స్క్వేర్ అంటే మల్టిప్లై చేసి చూసుకోవచ్చు, కావాలంటే 15 స్క్వేర్ 225 ఈజ్ లెస్ దాన్ 252 ఈజ్ లెస్ దాన్ 16 స్క్వేర్ 256, డౌట్ ఉంటే మనం రఫ్లో మల్టిప్లై చేసి చూసుకోవచ్చు, ఇవి ఎలాగో చిన్న నెంబర్సే కాబట్టి నేను డైరెక్ట్గా రాయడం జరుగుతుంది। సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూడాల్సి వస్తుంది, క్వశ్చన్లోని వాట్ నెంబర్ ఈజ్ టు బి యాడెడ్, యాడెడ్ అన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 3rd వాల్యూ 1 2 3 అనుకుంటే 3rd వాల్యూ 2nd వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే 256 మైనస్ 252 చేయాల్సి ఉంటుంది, ఆ యొక్క వాల్యూ 4 అనేది రావడం జరుగుతుంది। సో ఇక్కడ మనం దేర్ ఫోర్
The least number that must be added to 252 is 4. Right. So, మనం ఈ 252 కి 4 యాడ్ చేయాలి కదా. యాడ్ చేయడం మనకి 256 అనే నెంబర్ అయితే వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే 252 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి దానికి 4 యాడ్ చేయడం వల్ల ఒక నెంబర్ వచ్చింది, అది మాత్రం పర్ఫెక్ట్ స్క్వేరే. సో మన అర్థం అ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఇట్ ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. అయితే క్వశ్చన్లో అడిగినట్టు ఇంకో బిట్ చేయాల్సి ఉంటుంది, అదేంటంటే దీని యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 256 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూసినట్లయితే 256 అంటే 16 స్క్వేర్, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అంటే 16. సో ఈ రకంగా మనకి ద లీస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 252 ఈజ్ 4, అండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ సో అప్టైన్ దట్ ఈస్ 256, ఓకే ఇట్స్ స్క్వేర్ రూట్ ఈజ్ 16. సో ఈ రకంగా మనకి థర్డ్ బిట్ అనేది పూర్తయింది. మనం ఫోర్త్ బిట్ అనేది చేయబోతున్నాం. ఫోర్త్ బిట్లో మనకి ఇవ్వబడిన నెంబర్ 1825. ఈ యొక్క 1825 అనేది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్స్ మధ్యలో ఉంటుంది, అంటే 1825కి ఇమీడియట్గా ముందుండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది, అది దాటిని వెంటనే మనకుండే ఇమీడియట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఈ 1825 తీసుకుని దీన్ని లాంగ్ డివిజన్ మాత్రం చేయడం ద్వారా రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం 2 డిజిట్స్ మీద బార్ పెట్టుకుందాం. మనం మిగిలిన నెంబర్ 18. ఈ 18 అనేది 4 స్క్వేర్ 16కి 5 స్క్వేర్ 25 మిడిల్లో ఉంటుంది. సో మనం స్మాల్ నెంబర్ 4 తీసుకోవాలి కాబట్టి 4 4 జార్ 16 మైనస్ చేయడం వల్ల మనకి 2 అని రావడం జరుగుతుంది. ఈ 2 ఒకసారిగా డ్రాప్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 4ని 4కి యాడ్ చేయాలి. 8 అని వస్తుంది కదా, 8 ఇక్కడ రాయకుండా ఈ పక్కన రాద్దాం. ఎందుకు అంటే ఇక్కడ డిజిట్ అనేది మనం రావడం జరుగుతుంది, ఆ డిజిట్ కోసం ప్లేస్ ఉంచాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం 0 పెడితే ఇక్కడ 80 అయినట్టు, ఎందుకంటే 80 0 80 0 80 జార్ 0. ఇక్కడ 1 పెట్టినట్లయితే ఇక్కడ 1 అంటే 181 జార్ 81. ఇక్కడ 2 పెట్టినట్లయితే ఇక్కడ 2 2 82 జార్ 164. ఇక్కడ 3 పెట్టినట్లయితే ఇక్కడ 3 3 3 జార్ 9 3 8 జార్ 24. ఇది మోర్ అయిపోతుంది. ఇంకొకసారి చూసి చెప్తున్నాను, ఇక్కడ 3 పెట్టినట్లయితే 3A, కానీ ఇక్కడ మనం 3 రాస్తే 83 మనం కౌంట్ చేయాల్సి ఉంటుంది. 3 3 జార్ 9 3 8 జార్ 24 249, ఇది 229 క్రాస్ అయిపోతుంది. సో మనం చేయాల్సింది ఏంటి, 3ని తీసుకోకుండా 2ని మాత్రమే తీసుకోవాలి. 2 2 జార్ 4 2 8 జార్ 16, అంటే 2 into 82 is 164. ఇది మైనస్ చేయడం మనకి ఇక్కడ 1, ఇది 6 61 రావడం జరిగింది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి విషయం ఏంటంటే ఈ 1825 అనే వాల్యూ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్స్ మధ్యలో ఉంది. ఇక్కడ మనకి పైన రాబట్టి వాల్యూ అంతా 42, అంటే 42 స్క్వేర్కి దాని నెక్స్ట్ నెంబర్ 43 స్క్వేర్కి మధ్యలో అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే వీటి వాల్యూస్ రాయాల్సి ఉంటుంది. అంటే మన చిన్న రఫ్ వర్క్లోని ఫార్టీ 2x² అంటే 42 ఇంటూ 42, 43x² ఫైండ్ అవుట్ చేద్దాం. వాటి వాల్యూస్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో 42 ఇంటూ 2 చేస్తే 2 2 జార్ 4 2 4 జార్ 8 4 తో 4 2 జార్ 8 4 4 జార్ 16, అంటే ఇది 1764 రావడం జరిగింది. ఇది 3 3 జార్ 9 3 4 జార్ 12, 4 3 జార్ 12 1 4 4 16 17, ఇది 1849. ఈ వాల్యూస్ ఇక్కడ రాద్దాం. ఈ వాల్యూ 1764 ఈజ్ లెస్ దాన్ 1825 ఈజ్ లెస్ దాన్ 1849. ఇక మన క్వశ్చన్ చూసినట్లయితే టు బి యాడెడ్ ఏ నెంబర్ యాడ్ చేయాలి అని అడగడం జరిగింది. టు బి యాడ్ అన్నప్పుడు మనం ఇది 1 2 3 3 నెంబర్స్ అనుకుంటే ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ మైనస్ చేయాల్సి ఉంటుంది. సో 1849 మైనస్ 1825 మైనస్ చేయడం వల్ల 9 మైనస్ 5 4, 4 మైనస్ 2 224 రావడం జరిగింది. దేర్ ఫోర్ ది లీస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 1825 ఈజ్ 24.
సో మనం 24 యాడ్ చేసి చూద్దాం. 1825కి 24 యాడ్ చేయడం వల్ల మనకి 1824 5 + 4 9 1849 రావడం జరుగుతుంది. ఈ 1849 అనేది ఆ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఫైనల్గా మనం నౌ దీని యొక్క స్క్వేర్ రూట్ రావాల్సి ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1849 ఇది సపరేట్ ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. 43 స్క్వేర్ 1849 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1849 43. ఇక్కడతో మనకి సెకండ్ బిట్ అనేది పూర్తయింది. ఇప్పుడు మనం థర్డ్ బిట్ చేయబోతున్నాం. థర్డ్ బిట్లో మనకి ఇవ్వబడిన నెంబర్ 6412. అంటే ఈ 6412 అనే నెంబర్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్స్ మధ్యలో ఉంటుంది అనేది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 6412కి జస్ట్ బిఫోర్ ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది, దాని తర్వాత జస్ట్ ఆఫ్టర్ ఉండేది ఏది అని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఇది చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి, ఈ యొక్క 6412కి లాంగ్ డివిజన్ మెథడ్లో మనం రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం 2 డిజిట్స్ అండ్ 12 మీద బార్ పెట్టుకుందాం. మిగిలిన నెంబర్ 64 డైరెక్ట్ మన తెలుసు 8 స్క్వేర్. సో 1 8 ఇక్కడ రాద్దాం, ఇంకొకటి ఇక్కడ రాద్దాం. 8 8 = 64 మైనస్ చేయడం వల్ల మనకి 0 వస్తుంది. ఈ 12 డ్రాప్ చేసుకుందాం. ఈ 8కి 8 యాడ్ చేయడం వల్ల 8 + 8 = 16 కొంచెం పక్కగా రాయాలి. అంటే ఇక్కడ మనకు డిజిట్ వెయిటింగ్ ఉంచాలి. ఇప్పుడు మనం ఈ డిజిట్ ఫిల్ చేయడానికి ఇక్కడ 0 రాస్తే ఇక్కడ 0 0 160 = ఇక్కడ 0 రావడం 160 అవుతుంది. 160 ఇక్కడ మాత్రం 0నే ఇది. 0 160 = 0 ఇక్కడ 1 రాసినట్లయితే 1 × 161 161 161 ఎక్కువైపోతుంది కదా 12 కన్నా. సో 0 మాత్రం రాయాలి. ఇక్కడ 0 ఇక్కడ 0 0 160 = 0 మొత్తమే సబ్ట్రాక్ట్ చేయడం వల్ల మనకి 12 అనే నెంబర్ రావడం జరిగింది. అంటే దీని యొక్క అర్థం ఏంటి, ఈ 6412 అనేటట్టు ఈ ఇవ్వబడినటువంటి నెంబర్ ఈ పైన ఏమొచ్చింది 80 కదా, 80 స్క్వేర్కి దాని ఇమీడియట్లీ నెక్స్ట్ నెంబర్ 81 స్క్వేర్కి మిడిల్లో ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ వాల్యూస్ ఆయాలి. 80 స్క్వేర్ మన డేట్ తెలుసు 8 8 = 64 కాబట్టి ఇది 6400 ఈజ్ లెస్ దాన్ 6412 ఈజ్ లెస్ దాన్ 81 స్క్వేర్ మాత్రం మనం ఇక్కడ మనం రఫ్లో ఫైండ్ అవుట్ చేయడానికి చూద్దాం. 81 × 81 కదా ఇది రఫ్ వర్క్. ఇది ఎయిటీ వన్ ఇంటూ ఎయిటీ వన్ 1 81 = 81 81 = 8 8 = 64 అంటే దాంతో వచ్చింది ఇది 6561 8 1 = 8 8 = 64 ఓకే. సో 6561 రావడం జరిగింది. ఆ వాల్యూ ఇక్కడ రాద్దాం 6561. మనం క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈజ్ ద నెంబర్ టు బి యాడెడ్, యాడెడ్ అన్నప్పుడు మనం ఈ ప్రీవియస్ బిట్స్ చేసినట్టే థర్డ్ నెంబర్లోంచి సెకండ్ నెంబర్ మైనస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి 6561 - 6412 సపరేట్ చేద్దాం. ఇది మనకి 11 అనుకుంటే 11 - 2 = 9 ఇది మన 5 ఉంటుంది. 5 - 1 = 4 65 - 61 = 64 1 149. సో దేర్ ఫోర్ ది లీస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 6412 ఈజ్ 149. సో ఇప్పుడు మనం ఈ 149 యాడ్ చేద్దాం. ఈ యొక్క 6412కి 149 యాడ్ చేయడం వల్ల 9 + 2 = 11 5 + 1 = 6 64 + 1 = 65. ఈ 6412 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, కానీ దానికి 149 యాడ్ చేయడం వల్ల వచ్చినటువంటి 6561 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. సో మనం ఫైనల్గా చేయాల్సింది దీని యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ స్క్వేర్ రూట్ ఆఫ్ 6561 దీని మళ్ళీ సపరేట్ మనం చేయక్కర్లేదు. 6561 అంటే 81 స్క్వేర్, అంటే అండర్ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6561 అంటే 81, అంటే ఈ యొక్క నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ 81. సో మనం కంక్లూజన్ చూసినట్లయితే ది లీస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 6412 సో యాజ్ టు మేక్ ఇట్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ 149 అండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది పర్ఫెక్ట్ స్క్వేర్ సో ఆబ్టైన్డ్ ఈజ్ 81. సో దీంతో మనకి ఈ యొక్క 5th బిట్ అండ్ 5th ప్రాబ్లం కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది.
If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.